హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి ఈ వీడియోలో మనం ఒక ఫైవ్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ రీసెంట్ గా వచ్చినవి అన్ని కూడా ఈ వీడియోలో చూద్దామండి అంటే మెయిన్ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం ఓకేనా సో అలాగే కింద పీడీఎఫ్ అన్ని కూడా ఇవ్వడం జరిగిందండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు చూసుకోవచ్చు అనమాట డిస్క్రిప్షన్ లో ఓకే సో ఫస్ట్ చూసుకుంటే ఆర్ఆర్బీఏల్పి అండి అసిస్టెంట్ లోకో పైలట్ మనకి వచ్చేసి లాస్ట్ డేట్ ఫిబ్రవరి నైన్టీన్త్ అంటే రేపే అండి లాస్ట్ డేట్ సో ఎంతవరకు అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేయండి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అనమాట అలాగే మనకు మీడియం వచ్చేసి తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ ఉంటుంది క్వాలిఫికేషన్ టెన్త్ ప్లస్ ఐటీఏ లేదా డిప్లొమా లేదా డిగ్రీ వాళ్ళు బ్రాంచెస్ కొనిచ్చారు వాటిల్లో చేసి ఉండాలి అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సిబిటీ వన్ సీబీటీ టూ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓకే సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి అలాగే ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి టోటల్ ఫీజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది అనమాట అండ్ ఇక్కడ చూసుకొని మనకి వేకెన్సీస్ మనం చూసుకుంటే టోటల్ మనకి ఏ వేటు వేటిల్లో వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మీకు మనకు కనిపిస్తుంది అండ్ ఏజ్ లిమిట్ కూడా డిఫరెంట్ గా ఓకేనా దీని సెలెక్షన్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు అండ్ ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంది సో అందుకని ఇక్కడ మెన్షన్ చేయలేదు ఒకసారి మీరు చూడొచ్చు అనమాట మీరు ఎలిజిబుల్ అయితే ఓకే సో అలాగే ఐడిబిఐ పీజీ ప్రోగ్రామ్ అండి అంటే ఏంటిది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వన్ ఇయర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఈ పీజీ అనే కోర్స్ అనమాట ఎక్కడ మణిపాల్ యూనివర్సిటీలోని దీనికి వచ్చేసి ఆ ఫీ కూడా మా వాళ్ళే లోన్ కింద ప్రొవైడ్ చేసి మీ చేత చేయిస్తారు దాని తర్వాత జాబ్ లో అనేది జాయిన్ చేసుకుంటారు అనమాట దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ అండ్ ఏజ్ లిమిట్ చూడొచ్చు మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఫీజ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది ఉంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట ఓకేనా సో దీనికి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది అండ్ టోటల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మార్చ్ సెవెంటీన్త్ ఉంటుందండి ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఉందండి దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అనమాట రకరకాల చాలా రకాల జాబ్స్ ఉన్నాయి సో అన్నిటికీ కూడా డిఫరెంట్ ఏజెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనమాట దీని సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది సో దీని ఫీ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫీ అనేది ఉంటుంది టోటల్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఒకసారి మీరు నోటిఫికేషన్ చూడొచ్చు మీరు ఒకవేళ ఎలిజిబుల్ లో కాదు తెలుసుకోవాలనుకుంటే ఓకే సో నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ ఏప్రిల్ లో ఉంటుంది ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎవరికి ఆఫీసర్ క్రెడిట్ కి ఎందుకంటే ఇది ఒకటే నేను ఎందుకు మెన్షన్ చేశానంటే ఎక్కువ వేకెన్సీస్ దీనికి మాత్రమే ఉన్నాయి థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మిగతా వాటికి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ మిగతా వాటి అన్నిటి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడగట్లేదు సో ఫీజ్ చూసుకుంటే మనకు లెవెన్ ఎయిటీ రూపీస్ నార్మల్ అందరికి కూడా అండ్ మిగతా ఎస్సీ ఎస్టీ పీడబల్యూడీకి మాత్రం ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫీ అనేది ఉందన్నమాట ఓకేనా ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే ఓకే సో మనం ఒక ఫైవ్ నోటిఫికేషన్స్ అయితే చూసాం మరొక ఫైవ్ జస్ట్ నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం చెప్పుకోవట్లేదు ఇండియన్ కోస్ట్ గార్డ్ కోస్ట్ గార్డ్ నావిక్ జనరల్ డ్యూటీ నోటిఫికేషన్ కూడా వచ్చింది అలాగే ఇండియన్ గార్డ్ లోనే అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అలాగే యూపీఎస్సీ నుంచి సివిల్ సర్వీసెస్ కు నోటిఫికేషన్ వచ్చింది అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది అనమాట సో యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనకి మెయిన్ గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్స్ ఏంటేంటి ఉన్నాయి అవి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒకవేళ మీకు ఎగ్జామ్ ఏది ఉందో తెలుసుకున్న తర్వాత మీరు నోటిఫికేషన్ అలాగే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం కాబట్టి లింక్స్ వాటిని మీరు చూడడం ఈజీ కదండి సో ఇవి ప్రతి సండే కూడా మనం మోస్ట్లీ చేయడానికి ట్రై చేస్తాం అనమాట అప్పటికి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లాస్ట్ డేట్స్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం ప్రతి సండే చెప్పడానికి ట్రై చేస్తాం సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్